అమెరికాలో వైరస్ ఏ స్థాయిలో బీభత్సం సృష్టిస్తుందో తెలిసిందే. 11 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు, 67 వేలకు పైగా మృతులు. అగ్రరాజ్యం అతలాకుతలమైపోతుంది. దేశంలో తాజా పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో కరోనాతో ఇంకా 100,000 వరకు చనిపోతారని అతను భావిస్తున్నట్టుగా తెలియజేశాడు. ఈ కరోనా మహమ్మారి కారణంగా 75,000 నుంచి 100,000 మంది వరకు ఇంకా ప్రాణాలు కోల్పోతారని, తనకు తలుచుకుంటేనే భయమేస్తుందని వ్యాఖ్యానించారు ట్రంప్. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయగానే మరింత భయాందోళనకు గురవుతున్నారు అమెరికా వాసులు. ఇప్పటికే స్వైర విహారం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి మాటలు ఇంకా భయాన్ని రేపుతూ ఉన్నాయి. కొత్త విద్యా సంవత్సరంపై లాక్డౌన్ పొడిగింపు ప్రభావం పడుతున్న నేపథ్యంలో ఈ ఏడాది 1 ఆగస్టు నుంచి ప్రారంభించి 2021 జూలై 31 వరకు కొత్త విద్యా సంవత్సరం ఉండేలా అకాడమిక్ క్యాలెండర్ రూపొందించాలని భావిస్తూ ఉన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం కూడా పరిశీలించనున్నట్లు సమాచారం. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత 2 వారాలకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇక వీటితో పాటుగా 2020-21 విద్యా సంవత్సరంలో సెలవుల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో పెద్ద పండుగలైన దసరా, సంక్రాంతి సెలవులకు ప్రతి ఏడాది వారం నుండి 10 రోజుల పాటు ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం అన్ని సెలవులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈసారి దసరా, సంక్రాంతి సెలవులు కుదించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక మొత్తంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం 1 ఆగస్టు నుంచి ప్రారంభమవుతుందని ఒక అంచనా. బెంగళూరు నగరంలోని ఓ బ్రాందీ షాప్ ముందు క్యూలో నిలబడిన యువతి లిక్కర్ తాకక ముందే బీర్ బాటిల్ చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అసలు ఏం జరిగింది అంటూ అక్కడున్న వారు పోలీసులు ఆరా తీశారు. ఆ మహాతల్లి చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు. దాదాపుగా 40 రోజులుగా మద్యం లేకపోవడంతో దిగులుతో సరిగా తిండి తినలేదట. దీంతో ఈ రోజు షాపులు తెరవడంతో టిఫిన్ కూడా తినకుండా క్యూలో నిలబడడానికి వచ్చింది. దీంతో నీరసించి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇదే విషయం కొంచెం సేపాగి పైకి లేచి ఆమె స్వయంగా చెప్పింది. ఈ మాటలు విన్న జనం, పోలీసులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 40 రోజుల తర్వాత మద్యం షాపులు తెరవడంతో కిక్కిరిసిపోయారు జనాలు. ఆడ మగ అని తేడా లేకుండా క్యూలో నిలబడి మందు తీసుకుని వెడుతున్నారు. ఇక లేడీస్కి స్పెషల్ క్యూ ఉంది. అంతమంది మగాళ్ల ముందు క్యూలో నిలబడడానికి కూడా యువతులు వెనకాడడం లేదు. అసలు ట్విస్ట్ ఏంటంటే, కళ్ళు తిరిగి పడిపోయినా సరే ఆ తర్వాత కాసేపాకి మళ్లీ లేచి వైన్ షాపు క్యూలోనే నిలబడింది తప్పితే ఇంటికి వెళ్ళలేదు. ఏపీలో కేసులు 1500 దాటితే పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య 17,000 దాటింది. 42 రోజుల్లో రాష్ట్రంలో భారీగా నేరాలు తగ్గుముఖం పట్టినట్లు పోలీసుల రికార్డు చెబుతున్నా సరే, లాక్డౌన్ దెబ్బకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయట. ఏడాదికి 100,000 నుంచి 110,000 కేసులు నమోదయ్యే ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 వారాల్లోనే 53,500 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఏడాది మొత్తం కలిపినా కూడా 40,000 వాహనాలు కూడా సీజ్ కావు. అలాంటిది ఈ లాక్డౌన్ సమయంలో 59,000 వరకు బైకులు, కార్లు, అన్ని వాహనాలు కూడా సీజ్ చేశారు. పదే పదే రోడ్డుపైకి వస్తున్న వారిని కట్టడి చేసేందుకు కేసులు నమోదు చేసినట్లుగా 17,000 కేసులకు పైగా నమోదు చేశారు పోలీసులు. లాక్డౌన్ కారణంగా మూతపడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయాలను తెరవాలని చూస్తుంది వైసీపీ ప్రభుత్వం. మద్యం దుకాణాలను తెరిచింది. ఇక చిన్నగా ఒక్కొక్కటిగా అన్ని కార్యాలయాలు ఓపెన్ చేయాలని చూస్తూ ఉంది. 4.5 రోజులుగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం తిరిగి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కంటైన్మెంట్ జోన్ల కాకుండా బయట ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చేవారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్టార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను కూడా శానిటైజేషన్ చేయాలని కోరింది. 10 మంది కంటే ఎక్కువగా ఉండకూడదని, ఆఫీసులను రోజు కూడా డిసిన్ఫెక్షన్ చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరిని కూడా కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది వైసీపీ ప్రభుత్వం. వైన్ షాపులు తెరవగానే మందుబాబులంతా వైన్ షాప్ ముందు వాలిపోయారు. ఒక బాటిల్ కోసం గంటల తరబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడుతూ ఉన్నారు. ఇన్ని రోజుల లాక్డౌన్ లో ఇంటి కోసం పాల ప్యాకెట్ కోసం కూడా బయటకు వెళ్లారో లేదో తెలియదు, కానీ లిక్కర్కు మాత్రం ఎగబడుతూ ఉన్నారు. అయితే కొందరు మాత్రం వేలకు వేలు పోసి పెద్ద మొత్తంలో లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 52,000 లిక్కర్ కొన్నాడు. సామాజిక దూరం పాటించడం లేదని షాపులు మూసివేయవచ్చు, కేసులు పెరుగుతాయని సడలింపులు వెనక్కి తీసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించే నేను 52,000 సరుకు కొనుక్కొని ముందు జాగ్రత్త పడుతున్నాను, ఇంతకు ముందు పడిన బాధ నేను పడదలుచుకోలేదు అంటూ ఆ వ్యక్తి చెప్పడం విశేషం. ఏమైనా నువ్వు మందుబాబుల్లో ఆణి ముత్యావినివి అంటూ ప్రతి ఒక్కరు కూడా అతనికి సలాం కొడుతూ ఉన్నారు.